ఐపీఎల్లో నేడు 11వ మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా సీజన్లో తొలి 2 మ్యాచ్లు ఓడిపోయిన చెన్నై మూడో మ్యాచ్ అయినా గెలవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ మినహా మిగతా అందరూ 2 మ్యాచ్ల్లోనూ మంచి టచ్తోనే కనిపించారు. రుతురాజ్ కూడా ఈ మ్యాచ్తో ఫామ్లోకి రావాలని టీం కోరుకుంటోంది. బౌలింగ్లో ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉండటం తొలి 2 మ్యాచ్ల్లో సిఎస్కేను దెబ్బతీసింది. గాయంతో దూరమైన దీపక్ చహర్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 2 మ్యాచుల్లో 1 ఓడి 1 గెలిచింది. బ్యాటింగ్లో శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స విధ్వంసక ఆట తీరుపై ప్రత్యర్థులు కన్నయ్యాల్సిందే. ఈ మ్యాచ్తో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు బ్యాటింగ్ మరింత బలోపేతమవుతుంది. కగిసో రబాడా, అర్షదీప్ సింగ్, రాహుల్ చహర్ బౌలింగ్లో రాణిస్తున్న ఒడియన్ స్మిత్ భారీగా పరుగులిస్తున్నాడు. అతను వెంటనే ఫామ్ అందుకోవాలని పంజాబ్ కోరుకుంటోంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.